Hey friends, welcome back to Ammalogili. Ivalti video lo nenu mixed vegetable curry ni chupinchabothunnanandi. Ee recipe chapati, roti loke kaakunda, plain rice, fried rice lalo kuda chala baaguntundi. Ee kalupudu koora kosam kavalsina padarthalu 5 endi mirchi, podugga tarigi pettukunna ullipaya mukkalu, 10 kaaju mukkalu, 1/2 cup carrot mukkalu, 1/2 cup aalugadda mukkalu, 1 cup cauliflower mukkalu. मुक्कल मरी चिन्नका काकुंडा कोन्नी पेद्दवी कोन्नी मीडियम साइज भी कट चेसि पेट्टुकोंडी ఒక కప్పు టమాటా ముక్కలు పావు కప్పు అలసంద గింజలు వీటి బదులు మీరు పచ్చి బఠానీని కూడా వేసుకోవచ్చుండి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఉడికించుకొని నీళ్ళు బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం ఎప్పుడు వండుకోవాలన్నా ఇలా కాసేపు పసుపు వేసిన వేడి నీళ్ళలో ఖచ్చితంగా ఉంచాలండి ఇప్పుడు ఒక pan ని పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ ని వేసి హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఎండు మిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కాజు ముక్కలు 5-6 వెల్లుల్లి వేసి లైట్ గా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదండి అవి కొంచెం కలర్ మారగానే ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎలాగూ పేస్ట్ చేస్తాం కాబట్టి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు టమాటా ముక్కల్లోకి ఒక కప్పు నీళ్ళు వేసి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కలను మూత పెట్టుకొని 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి టమాటా ముక్కల మీద ఉన్న పొర ఈజీగా రిమూవ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి టమాటా ముక్కల్లోని నీటితో సహా చల్లార్చుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు అదే pan లో మరొక 2 స్పూన్ల నూనె వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఆలగడ్డ ముక్కలు పచ్చి అలసంద గింజలు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒకసారి కలిపి అందులోకి సరిపడా salt కూడా వేసి కలిపి 80% కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి దీన్ని మీడియం ఫ్లేమ్ లో మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి కూరగాయ ముక్కలు 80% కుక్ అయ్యాక ముందుగా చల్లార్చి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలండి ఈ పేస్ట్ తో పాటు ఒక కప్పు దాకా నీళ్ళు కూడా వేసుకోవచ్చు కర్రీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పును సరిచేసుకోవాలండి ఉప్పు సరిచేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం వెన్న వేసి కలుపుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో